పేరెంట్స్, ఈరోజు మనము మన పిల్లల యొక్క ప్రవర్తన ఎందుకు విచిత్రంగా ఉంటుంది, ఎందుకు వాళ్ళు మనం చెప్పిన దాన్ని వ్యతిరేకంగా చేస్తారు, ఎందుకు ఏదైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, ఎందుకు వాళ్ళు తిరుగుబాటు స్వభావం ఉంటుంది, ఎందుకు వాళ్ళు అలాగా అవిధేయత చూపుతూ ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియక తికమక పడుతున్నారా? ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం చూస్తున్నాం. ఎందుకు మీ పిల్లలు అలా చెడుగా ప్రవర్తిస్తున్నారు, దానికి పరిష్కారం ఏంటి, ఈ విషయాలు మనం నేర్చుకుపోతున్నాం. సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఎందుకు మన పిల్లలు ఆ రకంగా చెడుగా ప్రవర్తిస్తున్నారంటే బైబిల్ చెప్తుంది, అవర్ చిల్డ్రన్ హ్యాస్ జనరల్ బెంట్ టువర్డ్ ఈవిల్. మన పిల్లలకి చెడు పనులు చేయడానికి, చెడ్డ కార్యాలు చేయడానికి న్యాచురల్గా వాళ్ళకు ఒక బెంట్ ఉంది, దాన్ని ఈవిల్ బెంట్ అంటాం. ఏ తల్లిదండ్రులు అయితే ఈ సత్యాన్ని ముందుగానే అర్థం చేసుకుని గ్రహిస్తారో వాళ్ళు ధన్యులని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఈ చెడు పనులు చేసేటువంటి ఆలోచనలు, చెప్పిన మాటకి అవిధేయత చూపేటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినట్టే, ఇవన్నీ కూడా పుట్టుకతోనే వచ్చినాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనిషి పుట్టుకతోనే పాపి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపి. కీర్తనలు 51:5 మీరు చదివినట్లయితే, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. ఎప్పటి నుంచి మనం మనిషి పాపిగా ఉన్నాడట, పుట్టుక నుంచే. యాంప్లిఫైడ్ బైబిల్ ఇట్లా చెప్తోంది, బిహోల్డ్ ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఇన్ఈక్విటీ, మై మదర్ వాజ్ సిన్ఫుల్ హూ కన్సీవ్డ్ మీ అండ్ ఐ టూ యామ్ సిన్ఫుల్. అంటే నేను పుట్టుకతోనే పాపిని, పాప స్థితితో నేను పుట్టాను, పాప స్వభావంతో నేను పుట్టాను అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే మనిషి ఎప్పుడు పాపి అంటే పాపం చేపట్టి పాపి కాలేదు, పాప స్వభావంతో మనం జన్మించాం కాబట్టి పాపమవుతూ ఉన్నాం, పాపిష్టి పనులు చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది పాప స్వభావం అంటే ఆదాము హవ్వల నుంచి వచ్చింది. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపి వాళ్ళు పాపం చేపట్టి వాళ్ళ నుంచే మనం అందరం వచ్చాం కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఆ సిన్ వైరస్, ఆ పాపం అనే వైరస్ వాళ్ళ నుంచి తరతరాలుగా పాస్ అవుతూ మనకి అంటుకుంటూ వచ్చింది, వ్యాప్తి చెందుతూ వచ్చింది. అందుకనే ఎప్పుడైతే గర్భంలో బిడ్డ ఏర్పడతాడో అప్పుడు ఆ బిడ్డకి ఆ పాప స్వభావం వచ్చేస్తుంది. ఆదాము హవ్వలు చేసినట్టు అవిధేయత, ఆ పాప స్వభావం అనేది మన పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే మీరు పిల్లల్ని చూడండి, చిన్న పిల్లల్ని అరే రిమోట్ తీయొద్దంటే ఆ రిమోటే తీస్తారు, ఆ పని చేయొద్దంటే ఆ పని చేస్తారు, మట్టి తినొద్దంటే మట్టే తింటారు. ఎందుకు వాళ్ళకి చిన్నప్పుడే ఈ తిరుగుబాటు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆశ్చర్యపోతున్నారా? అది ఆదాము హవ్వ నుంచి సంతరించుకున్నటువంటి ఆ ఒక పాపిష్టి స్వభావం, దానివల్లే మన పిల్లలు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది చూడండి, కీర్తనలు 58:3, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉండరు, పుట్టిన తోడని అబద్ధంలో ఆడుచు తప్పిపోరు. ఎప్పటి నుంచి అంటే తల్లి కడుపు పుట్టినది మొదలుకొని భక్తిహీనులు అంటేవాడు, విపరీత బుద్ధి ఎప్పటి నుంచి ఉందో పుట్టినప్పటి నుంచి ఉందట. తర్వాత పుట్టిన తోడని అబద్ధం ఆడతాను, పుట్టిన వెంటనే అబద్ధం ఆడతాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే పుట్టుకతోనే వచ్చింది. ఎందుకు పుట్టుకలోనే వచ్చిందంటే అది ఆదాము హవ్వల నుంచి, మన పితరుల నుంచి అది ఆటోమేటిక్గా పాస్ అవుతూ మనకి పుట్టుకతోనే వచ్చేస్తుంది. అందుకే మన పిల్లలు పుట్టుకతోనే పాప స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెడు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఆటోమేటిక్గా చెడుని వాళ్ళు చేస్తూ ఉంటారు. సామెతలు 22:15 చూడండి, అక్కడ ఇంకా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ఏంటట, బాలుని హృదయంలో మూఢత్వము, ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్. ఒక బాలుని హృదయంలో, బిడ్డ హృదయంలో ఏముందంట, మూఢత్వం అనేది స్వాభావికంగా ఉందట, స్వాభావికంగా పుడుతుందట. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. సో మన పిల్లలకి పుట్టుకతోనే మూఢత్వం స్వాభావికంగా వాళ్ళలో పుడుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ పిల్లల్లో ఈ ఈవిల్ బెంట్ అనేది ఉన్నది, ఈ పాపిష్టి స్వభావం అనేది ఉన్నది,
చెడు పనులు చేయడానికి ప్రేరేపించేటువంటి స్వభావం వాళ్ళకు ఉన్నది అని మీరు పసిగట్టి దాన్ని మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆ పాప స్వభావాన్ని తల్లిదండ్రులు మనం తీసివేయగలమా? తీసివేయలేము. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ యువర్ చైల్డ్? మీ బిడ్డ యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరం ఏంటో మీకు తెలుసా? సాల్వేషన్, రక్షణ. మీ బిడ్డలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావాన్ని ఆ బిడ్డ అధిగమించాలంటే ఆ బిడ్డకి ఏమవసరం? రక్షణ అవసరం. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ బిడ్డకి యేసుక్రీస్తుని పరిచయం చేయండి. యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు లోకానికి పాపులని మనం రక్షించడానికి వచ్చాడని, మన పాపాలన్నీ తన మీద వేసిన శిలువలో చనిపోయాడని, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుందని. కాబట్టి బిడ్డ, నువ్వు వేసే నమ్ముకోరా. చిట్టితల్లి, నువ్వు వేసే నమ్ముకోమ్మా. బుజ్జిబాబు, నువ్వు వేసే నమ్ముకోరా అని మీ బిడ్డకి ఎంత త్వరగా అంత త్వరగా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించారు. ఆ పాప స్వభావాన్ని వాళ్ళు జయించలేరు, మీరు జయించలేరు. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు రక్షణ పొందడం. సో మీ పిల్లలకి అత్యవసరం అయింది ఇప్పుడు ఏంటో తెలుసా? రక్షణ. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ పిల్లలకి యేసుక్రీస్తుని పరిచయం చేసి రక్షణలోకి నడిపించడం మీ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇది మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. తర్వాత ఇంకొక విషయం కూడా మనము బైబిల్లో గమనించదగిన విషయం ఏంటంటే మన పితరుల నుంచి, అంటే మీరున్నారు మీ డాడీ, వాళ్ళ డాడీ, వాళ్ళ డాడీ, వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు, పాపిష్టి లక్షణాలు మీ పిల్లలకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దాన్ని మీరు ఏం చేయాలంటే దాన్ని పసిగట్టి, ముందుగా అది పేరెంట్స్ మీలో ఉంటే ఆ వీక్నెస్ మీరు దాన్ని గుర్తించి దేవుడి దగ్గర దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అందుకే బైబిల్లో రాస్తుంది కదా, తన అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అని సామెతలు 28:13 ఉంది. కాబట్టి మీలో గనక ఆ యొక్క బలహీనత ఉంటే, లేదా మీ పిల్లలు మీరు ఆ బలహీనతను గమనించినట్లయితే, ఓ ఇది మా తాతలో ఉంది, ఇది మా నాన్నలో ఉంది స్వభావం, నాలో కూడా ఉంది, ఇది మా బిడ్డలో కూడా వచ్చింది అని మీరు దాన్ని పసిగట్టి ముందు మీరు మిమ్మల్ని మీరు సరి చేసుకుని అది మీ పిల్లల్లో మీరు కరెక్ట్ చేయాలి. చూడండి చిన్న ఎగ్జాంపుల్, బైబిల్ మనం చూద్దాం ఇది వాస్తవమా కాదా అని. చూస్తే అబ్రహాము ఒకరోజు తన భార్య శారాను తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈజిప్ట్ వెళ్తూ ఉన్నాడు. అక్కడ తన భార్యని, శారాను పట్టుకుని భార్య అని చెప్తే ఆయన్ని చంపేసి ఆమెను తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఏమనుకున్నాడంటే శారాతో చెప్తాడు, శారా శారా నువ్వు నా సిస్టర్ అని చెప్పు, నా నువ్వు నేను నీ హస్బెండ్ అని చెప్పొద్దు, నువ్వు నా భార్య అని చెప్పొద్దు అని అబద్ధం ఆడమంటాడు. అక్కడ అబద్ధం ఆడతాడు. మళ్ళీ ఒకసారి ఇంకోసారి గెరార్ అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు కూడా ఏమంటాడంటే శారా శారా నేను నీ బ్రదర్ అని చెప్పు, నువ్వు నా సిస్టర్ అని చెప్పు, నువ్వు నా వైఫ్ అని అసలు ఎట్టి పోసి చెప్పొద్దు అని అంటాడు. సో అబ్రహాంకి ఫ్రీక్వెంట్గా అబద్ధం ఆడేటువంటి వీక్నెస్ ఉంది. ఇదే చూడండి, తర్వాత అబ్రహాంకి చాలా వృద్ధాప్యంలో ముసలితనంలో దేవుడి కృప వల్ల ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత, ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తర్వాత, తనకి రిబ్కాతో వివాహమైన తర్వాత, తను కూడా ఒకసారి గెరారు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ గెరారు వెళ్ళినప్పుడు ఇస్సాకు తన భార్య రిబ్కాతో చెప్తాడు, రిబ్కా రిబ్కా నువ్వు నా వైఫ్ అని చెప్పొద్దు, నువ్వు నా సిస్టర్ అని చెప్పు, నేను నీ బ్రదర్ అని చెప్పు అని. చూడండి అక్కడ రిబ్కాతో చెప్తాడు అబద్ధమాడమని చెప్తాడు. సేమ్ వాళ్ళ డాడీ ఏదైతే అబద్ధం ఆడాడు, యాజ్ టీస్గా అదే అబద్ధం అయినా అక్కడ ఆడుతూ ఉన్నాడు. అక్కడ పేర్లే మార్పు, అక్కడ శారా, ఇక్కడ రిబ్కా. ఏమనొచ్చారా మీరు? మరి ఇద్దరిది ఇది ఆగలేదు. తర్వాత ఒకసారి ఇస్సాకు పిల్లలు పుడతారు కదా, ఏషావు, యాకూబు. ఆ ఇస్సాకు ముసలివాడు అయిపోయినప్పుడు, చచ్చిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు, కళ్ళు సరిగ్గా కనపడిన పరిస్థితుల్లో యాకూబు ఇస్సాకి మంచి వేట మాంసం తినని ఆశపడుతుంది. ఏషావుతో చెప్తాడు నువ్వు దీన్ని పట్టుకొస్తే నేను దీవిస్తారా అంటాడు. ఆ టైంలో ఏషావు అక్కడికి వెళ్తాడు, వేటకు వెళ్తాడు. ఇదే టైంలో రిబ్కా తన ఇష్టమైన కుమారుడు అయినటువంటి యాకూబ్కి వేడివేడిగా ఆ వంట రెడీ చేయించేసి ఆ బిడ్డకి రోమాలు, ఆ జంతువు రోమాలతో ఉన్నటువంటి వస్త్రం వేసేసి
వాళ్ళ డాడీ దగ్గరికి పంపిస్తారు, అబద్ధ మాటరా ఏశావరా. తర్వాత యాకోబు వచ్చి ఇస్సాకు దగ్గరికి ఏం చేస్తాడు, నేనే ఏశావు డాడీ, ఇగో నీకు ఇష్టమైంది తీసుకొచ్చాను తిను అంటాడు. చూడండి, ఇస్సాకు అబద్ధం ఆడాడు, ఇప్పుడు వాళ్ళ కొడుకు యాకోబు ఏం చేస్తున్నాడు, వాళ్ళ డాడీని మోసం చేస్తూ అబద్ధం ఆడుతున్నాడు. ఈ తర్వాత యాకోబు కుమారులు చూడండి, యాకోబు పిల్లలు పుట్టారు. జోసెఫ్ని వాళ్ళు వేరే దేశానికి అమ్మేసినప్పుడు ఆ జోసెఫు ఒక విచిత్రమైన అంగీని తీసుకొచ్చి ఆ జంతువు రక్తంలో ముంచేసి వాళ్ళ డాడీతో ఏం చెప్తారు, అయ్యో జోసెఫ్ చచ్చిపోయాడు నానా అని అబద్ధం ఆడతారు. తర్వాత చూడండి, మళ్ళీ యోసేపు ప్రధాని అయిన తర్వాత ఈజిప్ట్లో ధాన్యం కొనుగోలు చేసి వచ్చినప్పుడు ఆ ధాన్యం అంతా కూడా అయిపోయి మరలా ధాన్యం తెచ్చుకోవడానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యాకోబు అంటాడు, రే వెళ్ళి మళ్ళీ కొంచెం ధాన్యం తీసుకురండిరా అని చెప్పి పిల్లలతో అన్నప్పుడు వాళ్ళు అంటారు, మేము వెళ్ళడం కుదరదు నాన్న, మీ ఈసారి వెళ్ళి ధాన్యం తీసుకురావాలంటే తమ్ముడు కూడా బెంజమిన్ కూడా పంపించాలన్నప్పుడు ఇంకొకడు ఉన్నాడని ఎందుకురా మీరు నిజం చెప్పారు, ఇంకా నన్ను మీరు బాధ పెడుతున్నారా, అది లేడని చెప్పొచ్చు మీ వరకే అని చెప్పొచ్చు, ఇంకొకడు ఉన్నాడు నేను ఎందుకు చెప్పారు మీరు అని నిజం చెప్పినందుకు వాళ్ళు తిడతాడు. చూడండి సార్, మీరు గమనించారా, అబ్రాహం నుంచి మొదలైనది, అబ్రాహములో అబద్ధం ఆడి వీక్నెస్ ఉంది, అది ఎక్కడికి వచ్చింది, ఆయన కొడుకైన ఇస్సాకు వచ్చి అక్కడి నుంచి ఆయన కొడుకుని యాకోబులో ఉంది, యాకోబు కుమారులకు ఉంది. చూసారా ఆ అబద్ధం ఆడేటువంటి స్వభావం, అది ఆ తరతరాలుగా వస్తూనే ఉంది. సో మీ కుటుంబంలో అలాగే మీ పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి, గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి సంథింగ్ ఏదో బలహీనత, ఏదో ఒక తప్పుడు స్వభావం ఉండే ఉంటుంది, అది మీ పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం. కాబట్టి మీరు ఏం చేయాలి, ముందుగా మీలో ఉన్నట్లయితే దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి దాన్ని విడిచిపెట్టి మీ పిల్లలు దాన్ని గమనించి ఆ స్వభావం అనుకుంటే దాన్ని కరెక్షన్ చేయడం మొదలుపెట్టాలి. దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీదే, లేకపోతే అది తరతరాలకు కంటిన్యూ అయిపోయి మీ కుటుంబానికి ఏదో నాశనాన్ని తీసుకొస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈవిల్ బెంట్ అనేది మీ పిల్లల్లో ఉంది, దాన్ని అధిగమించాలంటే మీ పిల్లలు ఏం చేయాలి, వాళ్ళు రక్షణ పొందితేనే తప్ప ఆ పాప స్వభావం నుంచి వాళ్ళు విడుదల పొందలేరు. అలాగే మీ తరతరాలకు వంశావళిగా కొన్ని బలహీనతలు మీ కుటుంబానికి స్పెసిఫిక్గా ఉన్నట్లయితే అది మీలో ఉండే పేరెంట్స్ ముందు మీరు కరెక్ట్ చేసుకోండి, అది మీ పిల్లలు వచ్చినట్లయితే వాళ్ళని కూడా కరెక్ట్ చేయండి, ముందు మీరు విడిచిపెట్టండి వాళ్ళని కరెక్ట్ చేయండి. మీరు విడిచిపెట్టుకుని వాళ్ళని కరెక్ట్ చేయడం ప్రయత్నం చేస్తే అది జరిగే పని కాదు. సో విత్ ఈవిల్ బెంట్ వీ నీడ్ ఎ డివైన్ కాంట్రాక్షన్ ఈస్ నీడెడ్, విత్ గుడ్ బెంట్ హ్యూమన్ కోఆపరేషన్ ఈస్ నీడెడ్. మీ పిల్లలు మంచి స్వభావానికి మీరేం చేయాలంటే అది మీరు గమనించి వాళ్ళకు టాలెంట్స్ని, గిఫ్ట్స్ని, ఎబిలిటీస్ని గమనించి వాళ్ళకి మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అలాగే మీ పిల్లల నుండి ఈవిల్ బెంట్ ఏదైతే ఉందో ఆ పాప స్వభావాన్ని మీరు గమనించి దానికి ఏం చేయాలి, వాళ్ళని ఎంత త్వరగా రక్షణలోకి నడిపించాలి. రెండవదిగా మీరు దాన్ని గమనించి కరెక్షన్ చేయాలి, అలా చేసినప్పుడు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీ పిల్లలని ట్రైన్అప్ చేసే విషయాల్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీరు దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మీ పిల్లల్ని రక్షించినగాక, మీరు మీ పిల్లల్ని సరైన రీతిలో పెంచినట్లు దేవుడు తన మహాకృపను మీకు దయచేయనిగాక. దేవుని నామము మహిమపరచబడినగాక. ఆమేన్.